చూస్తున్నారా సీడ్స్ అయితే ఉంటాయి సన్నగా బ్లాక్ కలర్ లో కనిపిస్తున్నాయి కదా ఇవే సీడ్స్ అన్నమాట కనిపిస్తున్నాయా ఇగోండి ఇదిగోండి కిందకి వెళ్దాం నడు నడు ఆడి తెలిసిపోయిందండి కిందకి తీసుకెళ్ళిపోతానని हाई अंडी अंदर की नमस्ते नीन मे प्रिया मैं एसएच गार्डन की स्वागत मैं वीडियो टापिक कोई क्लाइमेट कूल अलगे पकते एंड अटूट उन्माटे गार्डन पनलते मोदीपेटा चक्कर दंड पे असल एरवाक की प्रोग्रम चुना वील कर्वाक पौर्णी की सो योजे मार्क् सेंटिमेंट अन्ट यह दंड पेको मिद्दे तो पनल स्टार्टा ఒకొక్కటి మీకు షేర్ చేస్తాను చూసి చక్కగా ఎంజాయ్ చేసేయండి మరి ఓకే అయితే ఇది ఏంట అనుకుంటారా వాటర్ పడుతున్నానండి కోకోపీట్ తీసుకొచ్చాను అయితే ఈ వాటర్ ఫిల్ అయ్యేలోగా కోకోపీట్ అయితే కట్ చేస్తాను ఇది కోకోపీట్ బ్లాక్స్ అన్నమాట ఇవి నేను వాడతాను ఎక్కువ వాడన గానీ కొంచెం ఒక మాదిరిగా వాడతాను అంటే కొంచెం మనం వాటరింగ్ అటు ఇటు అయినా సరే కొంచెం వాటర్ అనేది పట్టు ఉంటది కాబట్టి మనకు సరిపోంది ఇది చూసారా ఎలా ఉన్నాయో బ్లాక్స్ లాగా దంత బకెట్ లో పెట్టిన చాలా దానికి వెరపడడానికి ట్రై చేస్తాం కొంచెం మనం ఇలాగా మెడిగించుకొని ఇలా తీసేస్తే చిన్న చిన్న పీసెస్ కింద అయిపోతే అప్పుడు మనకి ఈజీగా ఉంటదన్నమాట చూసారు కదా ఎలా వచ్చేస్తుంది ఇలా మనం చేసి దాంట్లో వేసేద్దాము చక్కగా ఒక హాఫ్ an hour కి చాలా చక్కగా బల్జ్ అవుతదన్నమాట ఇదంతా కూడా అప్పుడు మనం మట్టిలో కలిపేసుకోవడమే అయితే నేను ఎప్పుడు ఎలా చేస్తానంటే వాటర్ లో నానబెట్టేసి కడిగేస్తానండి ఫస్ట్ వాష్ అయితే చేసేస్తానన్నమాట ఫస్ట్ వాష్ చేసిన తర్వాత ఆ తర్వాత నేను సాయిల్ మిక్స్ లో కలుపుతాను యాస్ ఇట్ ఇస్ అయితే ఉంచాను అయితే ఇవన్నీ కూడా మనం ఇలా నానబెట్టేసుకోవచ్చు చక్కగా ఎక్కువ అవుతదండి మనం మిద్దతో చేసుకున్న వాళ్ళందరికీ కూడా ఇలాంటిది యూస్ చేసుకోవచ్చు అన్నమాట కోకోపీట్ ఎందుకంటే కొంచెం లైట్ వెయిట్ గా ఉంటది ఓకేనా సో ఇవన్నీ మూడు బకెట్ లో నానబెట్టేస్తాను ఇది पार एदना तेची चित गुड़ते अच्छे इकड़ चूस कदमी टेर्रस इला कन्माट पेदे गार्डन अद्दे का सोलार उम्मीद वाल कुछ स्पेस तक सोलार कल एद कदा नीड़े सो अभी पक की चक्कर आर्गनज सर्दकना इलादन ओवर व्यू अच्छे बहुत कदा సో అయితే ఇక్కడ చూస్తున్నారు కదండీ మా ధనుషు వెంకటేలు అందరూ విన్యాసాలు చూస్తున్నారు కదా పైకి అయితే ఎక్కారు పైకి ఎక్కి అవన్నీ కూడా పాతవి మనం పందిలిగా కట్టుకోవాలని చెప్పి కొబ్బరితోడతో అల్లించాను అన్నమాట అవేంటంటే క్రీపర్స్ కి మంచిగా యూస్ అవుతుంది కొబ్బరితోడ అనేది మనం కట్టుకుంటే చక్కగా అట్రాక్ట్ అవుతుంది అన్నమాట పాదులకి ఆ తీగలకి అట్రాక్ట్ అవుతుంది చక్కగా అల్లుకుపోతుంది అయితే ఇప్పుడు చూస్తున్నారు కదండీ అంతా అతలా కుతలంగా ఉంది ఇవన్నీ కూడా తీసి పాడేస్తున్నాను కొత్తగా టెర్రస్ గార్డెన్ ఎవరైనా స్టార్ట్ చేస్తే మటుకు ఫస్ట్ చేయాల్సింది మనం క్రీపర్స్ అనేది పెట్టుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చక్కగా కొబ్బరి తాడులు గాని ఎటువంటి తాడులైనా కట్టుకొని వాటికి సపోర్ట్ గా ఇలా ఐరన్ స్టాండ్స్ గాని కర్రలతో గాని ఇలా తీసుకుంటే మనకి చక్కగా పాదులన్నీ పైకి ఎక్కించుకోవచ్చు మనకి అది రెండు విధాలుగా కూడా యూస్ అవుతుంది కొంచెం నీడైతే ఇస్తుంది అలాగే మనకి సపోర్ట్ కూడా దొరుకుతుంది సో ఇప్పుడు అవన్నీ కూడా పాతవన్నీ కూడా నేను కట్ చేసేస్తున్నాను మా పిచ్చుకలు కూడా చూసారా పైన ఎలా విన్యాసాలు చేస్తున్నాయో వాళ్ళు కూడా కొంచెం హెల్ప్ చేస్తున్నారు వచ్చిన పనే కదండి అందుకే చక్కగా హెల్ప్ చేసేస్తారన్నమాట నాకు
సో ఇవన్నీ కూడా తీసేసి పాత పాదులు పందిర్లు అంటే కొత్తగా అంత రీమోడల్ అనేది చేస్తానన్నమాట గార్డెను అయిన తర్వాత చూపిస్తాను ఎలా ఉన్నది అనేది కాకపోతే ఇది బాగా టైం ప్రాసెస్ అండి ఎక్కువ టైం అయితే పడుతుంది ఒక రోజులో ఇలా చిటికేస్తే మనకి పనులు అయిపోవు కదా సో ఇదైతే టైం ప్రాసెస్ అన్నమాట అయితే ఒక్కొక్కటి మీతో ఇలాగా నేను షేర్ చేస్తాను ఓకేనా అంతా మొత్తం పిచ్చి పిచ్చిగా అల్లేసిందనమాట ఇవైన అయితే ఇంక ఇదంతా వేస్ట్ ఒళ్ళంతా మంట పైనుంచి అన్ని లాగాం కదా అడ్డదిడ్డంగా ఇష్టం వచ్చినట్టు పెరిగేసినాయి ఇవన్నీ కూడా పిచ్చి మొక్కలు కూడా వచ్చినాయండి ఇందులో చూసుకోలేదు అయితే మొత్తానికి చక్కగా ప్రూన్ చేసేసుకోవాలన్నీ కూడా ఈ రోజెస్ చూడండి ఇష్టాసారంగా ఎలా ఎదిగిపోయినాయో ఇవి చూడండి అన్వాంటెడ్ స్టెమ్స్ అనమాట ఇవన్నీ కూడా మనకు అక్కర్లేదు అసలు వేస్ట్ అనమాట ఇలాంటివి అయితే గార్డెన్ నిండా చాలానే ఉన్నాయి ఇవన్నీ కూడా మనం రిమూవ్ చేసేసుకోవాలి అయితే ఇవన్నీ కూడా ఇంకా ఫుల్ ఫ్లెజ్డ్గా చెయ్యాలి చాలానే ఉన్నాయి ఇవన్నీ వాక్కేలు అనమాట ఇవి కూడా దగ్గరగా ప్రూన్ చేసేస్తున్నాను మంచి సిజర్ తెచ్చుకోవాలి ఏరా పైకి ఎక్కుండిపోవు దిగువా ఏంటి బాగున్నట్టుంది అడిగి చల్ల గాలేస్తున్నట్టుంది పైన కదా బాగుందే పైన చూడు ఉసురు చెట్టు ఉంది ములక్కాళ్ళు ఉన్నాయి జాగ్రత్త అయితే మా వెంకట్ కొత్త సిజర్ తెచ్చాడండి ఇది నా సిజర్ అనమాట కొత్త సిజరు దీంతోనైతే ఈజీగా మనం ఇలా కట్ చేసేసుకోవచ్చు సిజర్స్కి పదును లేదండి అసలు ఒక 2 టైమ్స్ 3 టైమ్స్ వాడుతుంటే పోతున్నాయి ఇది అలా పోదేమో కొంచెం వెరైటీగా ఉంది సో ఇవన్నీ కూడా మనం ఇలాగ ప్రూన్ చేసేసుకోవాలి అయితే పిచ్చి మొక్కలతో పాటు ఇప్పుడు ప్రెజెంట్ ఉన్న మొక్కలు కూడా నేను తీసేస్తున్నానండి ఇంకా కొత్తగా పెడదామని చెప్పి నాకు ఎందుకో నప్పట్లే అంటే ఎదుగుదల లేదనమాట మొక్కల్లోని సో అందుకే మళ్ళీ రీపాట్ చేసుకుందాం కొంచెం ఫ్రూట్స్ ప్లాంట్స్ అలాగే మనకు కొన్ని కొన్ని మొక్కలు ఉన్న ఇంపార్టెంట్ మొక్కలు అవన్నీ కూడా మనం రీపాట్ చేసుకొని కొత్త మట్టి కొత్త జీవం పోసినట్టు ఉంటుంది కదా అలా అనమాట చేసుకుందాం అని చెప్పి ఇంక అన్నీ తీసేస్తున్నాను ఇదంతా క్లీన్ చేసాక కూడా ఒకసారి చూపిస్తాను చూడండి ఇప్పుడు ఇలా ఉన్న గ్రీన్ గార్డెన్ అంతా కూడా ప్లెయిన్ అయిపోతుంది అనమాట ఓకేనా ఇక్కడ చూస్తున్నారా ఇవన్నీ ఎలా ఎండిపోయినాయో అయిపోయిందనమాట ఇంకా ఈ కుండీలన్నీ కూడా మనం ఖాళీ చేసుకోవాలి అయిపోయి ఇంకా పొత్తులు కూడా లేవు అయితే మనకి గార్డెన్లోని తోటకూర అయితే ఎక్కడ పడితే అక్కడ వచ్చేస్తుంది చూడండి ఎంతెంత ఉన్నాయో ఇవన్నీ కూడా మనకి సీడ్స్ అన్నమాట చూస్తున్నారా భలే వచ్చినాయి సీడ్స్ అయితే ఇవన్నీ మనం ఇలాంటప్పుడు తీసేసుకొని చక్కగా ఎండబెట్టేసుకుంటే సీడ్స్ అన్నీ కలెక్ట్ చేసుకోవచ్చు సో ఇవన్నీ తీయాలండి అలాగే ఇక్కడ కూడా చూపిస్తానండి ఒకసారి ఇగోండి ఇవి చక్కగా ముదిరినాయి అన్నమాట ఇవి మనం కలెక్ట్ చేసేసుకోవచ్చు ఇంకా చూస్తున్నారా సీడ్స్ అయితే ఉంటాయి సన్నగా బ్లాక్ కలర్లో కనిపిస్తున్నాయి కదా ఇవే సీడ్స్ అన్నమాట కనిపిస్తున్నాయా ఇగోండి ఇదిగోండి ఇలా ఉంటాయి మనకి సో ఇవన్నీ పడిపోకుండా మనం కలెక్ట్ చేసుకొని ఒక పేపర్లో కట్టేసుకుంటే ఒక 3-4 డేస్ తర్వాత మనం చక్కగా దులిపేసుకుంటే ఇలా వచ్చేస్తాయి అయితే ఇవన్నీ కూడా ఇంక మన గార్డెన్లోని వేస్టేనండి ఎలా బలిసినాయో చూడండి ఒకసారి ఇదంతా అలానే వచ్చేసింది సీజన్ కాదు కదా అని చెప్పి నేను వదిలేసాను ఇంకా ఇప్పుడు మనకి మరి స్టార్ట్ అయింది కాబట్టి తీసుకోవాలి ఇంకా ఇంక ఇవన్నీ తీసేసి ఆవులకే ఎవరికో వేసేసుకోవచ్చు ఇవన్నీ కూడా మనం విడదీసుకోవాలి చూసారా కార్న్కి అసలు ఎన్ని రూట్స్ ఉన్నాయో అయితే ఇందులో నేను 2 మొక్కలు పెట్టాను కదండి అందుకే ఇది జల్లా గల్లేసినాయి అనమాట ఇవన్నీ కూడా సెపరేట్ చేసుకుందాం ధనుష్ ఇంకో బకెట్ కూడా తెచ్చారా ఎలా ఉంది చూడు ఎలా అల్లియే అది వంపే ఇవన్నీ కూడా చక్కగా సెపరేట్ చేసేసి మట్టి ఈ వేర్లు అవి తీసాం కదా ఎర్త్వామ్స్ అయితే చాలానే ఉన్నాయి సెపరేట్ చేసుకొని మళ్ళీ ఇందులోని మనం చక్కగా పోషకాలు ఇచ్చుకొని కౌడంగ్ మెనీరు కిచెన్ వేసి ఇవన్నీ ఇచ్చుకొని మళ్ళీ మనం కొత్తగా సాయిల్ మిక్స్ తయారు చేసుకోవచ్చు అన్నమాట ఓకేనా
ఎలా ఉందో చూడండి అసలు ఇవన్నీ తీసుకోవడం ఇంకా ఇదిలా ఉంది ఇంక ఇవి కింద కంపోస్ట్ లో అయితే వేసేస్తాను ఉంపేవరు అది దారా లడ్డుగా కూర్చిల్లరా ఇల్లరా దారా ఉయ్యాలి ఎక్కుతావా ఉయ్యాలి ఎక్కుతావా రే రే ఉయ్యాలి ఎక్కుతావా దా నిన్ను కింద తీసుకెళ్తాందా నీతో నాకు పని అవ్వదు కదా దా కిందకి వెళ్దాందా మనం కిందకి వెళ్దాందా మనం నడు నడు ఆడికి తెలిసిపోయిందండి కిందకి తీసుకెళ్ళిపోతానని కిందికి వెళ్ళి వాటర్ తాగేసి వద్దామే దా కిందకి వెళ్దాందా నేను వెళ్తా నువ్వు నువ్వు ముందెళ్ళు పో నేను వస్తాందా నేను వస్తాను నేను వస్తాను నడు వాడికి తెలిసిపోయి నేను వాడిని కిందకి పెట్టి వస్తానని వాడి మటుకు ఒక్క స్టెప్ వేయట్లే పో నేను వస్తాందా ఆగిపోతే ఆగిపోతున్నాడు దా వెళ్తున్నాందా నడు నడు ఆ బొమ్మలు ఎందుకు నీకు బొమ్మలు ఇలగి ఇలగి వీడు చూడండి కిందని పెట్టేసి వచ్చాను మళ్ళీ వచ్చాడు ఒరే నన్ను తినేకరా కిందకి వెళ్ళు మట్ట అంతా బురద నడు 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 ఫ్రస్ట్రేషన్ వచ్చింది వీడికి ఇప్పుడు నడు ఇంకో బొమ్మ తీస్తాడు నడు కిందకి నడు కిందకి నడు ఇప్పుడు వీడు తయారయ్యాడు లక్కీ గడు లక్కీ నీకేం కావాలి లక్కీ కింద ఉండండి ఎంతసేపు ఇద్దరు మేడ మీదకి వచ్చి డాన్స్ వేయడానికి తొలిపేసేది రాసా అయితే బాయ్ లక్కీ అటు బాయ్ ఇదిగోండి ఇక్కడ చూసారా ఇద్దరు వచ్చేసారు లడ్డు నడరా లడ్డు నడు 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 కిందకి నడండి ఇది ఒక ఎక్సైజ్ నాకు దా నడు బాబు నువ్వురా నడిచి కిందకి 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 చలో 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 నడు నడు వస్తాను నడు బిక్కి ఇస్తాందా బిక్కి ఇస్తాందా వీడు వాడకంటే డాకు వాళ్ళ ఉన్నాడు ఇప్పుడు ఈ కర్రతో ఈ నెయ్యాలి ఏదో దాంతో ఆడుకుంటున్నాడు ఒరే నువ్వు వెళ్ళరా లక్కీ వెళ్ కిందకి ఎక్సైజ్ అయిపోతుంది నాకు మీదకి కిందకి చూస్తున్నారా చూస్తుండగానే క్లైమేట్ అయితే మనకి చేంజ్ అయిపోయింది అయితే మన పిచ్చుకలు అందరూ కలిసి చెత్త చెత్త చేస్తారనమాట ఇది పట్టుకోమాట పెట్టు ఈ వర్షం పడేటప్పుడు మటుకు ఇవి ఇలా ఉంచేస్తే మటుకు అంతే మొత్తం బురద బురద అయిపోద్ది ఇంకెక్కడిది అక్కడ ఎత్తేసుకొని ఇంక ఈ రోజుకైతే పని ఆపేస్తాను ఇంకో పావు గంటలో అయితే భారీగా పడుతుంది వర్షం అయితే తడవకముందే మనం తుడిచేసుకుంటే ఏమవుతుందంటే ఇలా పొడిపొడదంతా ఎత్తేసుకోవచ్చు ఇంకా చాలా పని అయితే ఉందండి నాకు తెలిసి ఇంకో మూడు రోజులు పడుతుంది ఈ పని అయితే మనకి సో ఇవంతా చెత్తే ఇంకా ఇవన్నీ ఇలా తుడిచేసి మనం కింద కంపోస్ట్ బిన్లో వేసేసుకోవచ్చు పెద్దదే ఉంది కదా పిట్స్లా తయారు చేస్తున్నాను కదా అందులో వేసేసుకోవచ్చు అనమాట ఎప్పుడు పని పెట్టినా ఇగోండి ఇదే బాధ నాకు క్లైమేట్ అయితే సహకరించదు చాలా కుండీలు అయితే ఖాళీ చేస్తాను అంటే ఎప్పుడో కదా 3 ఇయర్స్ ఎంతో అయిపోయింది కుండీలన్నీ కొంచెం పగిలినాయి అనమాట ఇప్పుడు అవన్నీ కూడా మార్చేస్తున్నాను కొత్తవి అయితే ఆర్డర్ పెట్టుకోవడం లేదా వెళ్ళి కొనుక్కోవడం ఏదో చేయాలి ఈ పైదంతా కూడా కట్టాలండి ఇంకా పైది కూడా అంతా తీసాను కట్టుకోవాలి మళ్ళీ ఆ బాధ అయితే నాకు లేదు ఎక్కి కట్టాలని అయితే లేదు పిల్లలు కట్టేస్తారు సో వీడియో అయితే ఇదన్నమాట ఇంకా అయితే ఉంది ఇంకా 3 డేస్ వర్క్ అయితే ఉంది చెయ్యాలి ఎండ తగ్గిన తర్వాత చేద్దాం అనుకుంటే ఇలా ఉంది క్లైమేట్ ఇప్పుడు మనకు టైం ఎంత అయిందో తెలుసా 4:20 అయిందనమాట అంతకు మించి ఎక్కువ అయితే అవ్వలేదు 4:20కే క్లైమేట్ చూడండి ఎలా మబ్బులు అయితే కమ్మేసినాయి ఇంకా వర్షం పడిపోతుంది కాబట్టి మనం ఇంకా కిందికి వెళ్ళిపోవాలి సో ఈ వీడియో అనేది ఇక్కడితో ఆపిస్తున్నాను
సో వర్షం పడేటప్పుడు కూడా ఎలా ఉందో షూట్ చేస్తాను, అది కూడా షేర్ చేస్తాను. చూసి చక్కగా ఎంజాయ్ చేసేయండి. మిగతావి నేను వచ్చే వీడియోస్లో షేర్ చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, అయితే మరి ఉంటానండి, మళ్ళీ వచ్చే వీడియోస్లో కలుసుకుంటాను. అంతవరకు మరి టాటా బై బై. సమస్త లోక సుఖినభవంతు.